సిద్దిపేట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దోపిడీ, కాల్పులు జరిపి 43 లక్షలు లాక్కెళ్లిన దుండగులు. ఉద్యోగాల కల్పనపై రాజీనామా సవాల్కు కట్టుబడి ఉన్న బండి సంజయ్ ఢిల్లీలో ఆందోళన చేయాలన్న ప్రశాంత్ రెడ్డి. సికింద్రాబాద్ రైల్వే నిలయం వద్ద తెరాసా ధర్నా, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఆరోపణ. నిరుద్యోగ ఆత్మహత్యను ప్రభుత్వ హత్యలేనన్న కాంగ్రెస్, ఉద్యోగాల భర్తీ చేసేంత వరకు పోరాటం ఆగదన్న నేతలు. 2020-21లో జీడీపీ వృద్ధి రేటు 7.3% తగ్గిందన్న ఆర్థిక శాఖ, వచ్చే ఏడాది 8.5% ఉంటుందని అంచనా.